భక్తి సంవత్సరము కాశీ అన్నపూర్ణ అమ్మవారి గుళ్ళో అన్నకూటం అని ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం దీపావళి ముందు రోజు నుంచి బంగారపు అన్నపూర్ణ పెట్టి దీపావళి రెండో రోజు అన్నకూటం ఏర్పాటు చేస్తారు. అందులో అన్నపూర్ణ అమ్మవారికి మందిరంలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ రకరకాల పిండి వంటలతో అలంకారం చేసి గోడల మీద కూడా లడ్డూలతో అలంకారం చేసి అక్కడ జయ శ్రీరామని జయ మాతాది అని రాసి చాలా మంచిగా వైభవంగా బంగారపు అన్నపూర్ణ అన్నకూటము రెండూ కలిపి ఈరోజు అలంకరిస్తారు. అన్నపూర్ణ అమ్మవారి ప్రసాదంగా అమ్మవారి దగ్గర ఈరోజు కాయిన్ ధనలక్ష్మి రూపంగా అందరికీ కాయిన్ పంచిపెడతారు. ఇది మన పూజల్లో ఉండిలో కూడా పెట్టుకుని దాచుకుంటారు. దాంతో ఇంట్లో ధనలక్ష్మి ఎక్కువ అవుతుందని, అట్లాగే ఈ ప్రసాదము ఈరోజు నైవేద్యం చేసిన ప్రసాదము స్వీట్లు సాకారాలు అన్నీ రేపు నుంచి అందరికి ప్రసాద వినియోగం చేస్తారు. ఈ ప్రసాదం అందరూ తీసుకోవటానికి ఈరోజు దర్శనానికి దేశము నలుమూలల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అమ్మవారి దర్శనం గురించి భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి లైన్లో నిలబడి చాలా భక్తితో అమ్మవారిని స్మరిస్తూ దర్శనాలు చేసుకుంటున్నారు. ఇక రండి, మనము భక్తులమందరం కలిసి అమ్మవారిని అలంకారాన్ని దర్శించుకుందాము. ये अन्नपूर्णा मंदिर है, काशी में स्थापित है और काफ़ी प्राचीन मंदिर है। यहाँ की परंपरा है कि साल में प्रथम तल पे 3 दिन के लिए माता अन्नपूर्णा का दर्शन होता है, जो स्वर्णमय प्रतिमा है। धनतेरस, दिवाली और अन्नकूट, आज अन्नकूट है। 56 भोग माता जी के लिए सजाया गया है, भोग लगा है। सुबह 3 बजे मंदिर खोला गया है और ये भोग लगने के बाद में पब्लिक में बांटा जाएगा। 12 बजे अन्न का एक पर्वत बनाया गया है, उसमें अनेक प्रकार के व्यंजन हैं। वो 12:30 बजे भोग आरती होगी और फिर उस प्रसाद को बांटा जाएगा। इस प्रसाद को ग्रहण करने से किसी प्रकार की कोई रोग वगैरह कुछ हो तो उसमें निश्चित है कि माँ की कृपा रहती है, आशीर्वाद रहता है और उसको निवारण मिलता है, ऐसी मान्यता है। मैं अन्नपूर्णा मंदिर का उपमान शंकरपुरी बोल रहा हूँ।
మీకు వెనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.